బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మలోకి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్రమక్రమంగా కవిత చుట్టూ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక పథకం ప్రకారం ఉచ్చు బిగుస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మలో అరెస్టు జరిగింది. ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్ అయ్యారు. చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు కొంతకాలం చార్టెడ్ అకౌంటెంట్గా బుచ్చిబాబు పనిచేశారు. దర్యాప్తులో భాగంగా బుచ్చిబాబును ప్రశ్నించారు సిబిఐ అధికారులు. విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు బుచ్చిబాబుకు సిబిఐ తెలిపింది. ఇక ఈ ఉదయం అధికారికంగా బుచ్చిబాబును అరెస్ట్ చేసినట్లు సిబిఐ వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం బుచ్చిబాబును ప్రస్తుతం కోర్టులో హాజరుపరచనుంది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్రమక్రమంగా కవిత చుట్టూ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక పథకం ప్రకారమే ఉచ్చు బిగిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని బుచ్చిబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సిబిఐ బుచ్చిబాబును ప్రశ్నించింది. మరి కాసేపట్లో కూడా ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పలు అరెస్టులు జరిగాయి. దీనికి సంబంధించి ఇది ఏందో అరెస్ట్గా మనం భావించవచ్చు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరొకరి అరెస్ట్ జరిగింది. ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్ అయ్యారు. చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని కూడా అరెస్టు జరిగినట్టు మనకు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బుచ్చిబాబు. ఎమ్మెల్సీ కవితకు కొంతకాలం చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసిన ఆయన దర్యాప్తులో భాగంగా ఆయన సిబిఐకి వెళ్లారు. సిబిఐ వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఇక విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు కూడా సిబిఐ తెలిపింది. ఈ ఉదయం అధికారికంగా బుచ్చిబాబును అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సిబిఐ వివరాలను వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం బుచ్చిబాబును కోర్టులో హాజరుపరచనుంది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ చీఫ్ ఎడిటర్ రమణ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రమణ కుమార్, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరుతో పాటు మరికొంతమంది పేరును చార్జ్షీట్ లో సిబిఐ అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే ఆ విచారణ కొనసాగుతున్న కొద్దీ ముఖ్యంగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్స్ వ్యవహారానికి కీలక పాత్రధారిగా వ్యవహరించినటువంటి గోరంట్ల బుచ్చిబాబు కూడా ఇవాళ సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అంటే కీలక ఎవరైతే ఈ ఆడిటర్ ఉన్నారో ఇతనే మొత్తం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాలను చక్కబెట్టడంలో కానీ లేకపోతే లీగల్ గా జరగకుండా లెక్కలను చేయడంలో కానీ ఈయననే కీలక పాత్ర వహించడం అనేది సిబిఐ అధికారుల యొక్క అభిప్రాయం. అందుకనే సిబిఐ అధికారులు ఈ కేసులో మరొక వ్యక్తి అయినటువంటి ఆడిటర్ కూడా ఇవాళ నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు చార్జ్షీట్ లో కూడా తన పేరును పొందుకొచ్చేటువంటి అవకాశం సిబిఐ అధికారులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి దీంతో మరి కవితకు కానీ కవితతో పాటు మరికొంతమంది లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సిబిఐ అధికారులు మరొకసారి విచారణకు పిలుస్తారా, ఎందుకంటే ఇప్పటికే కవితను ఇంటి దగ్గరికి వచ్చి విచారణ చేశారు, మరొకసారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందనే దానిపైన ఇప్పటికీ కూడా ఒక ఆసక్తి గానే ఉంది, అంటే ఉత్కంఠగా ఉంది, ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు రమ్మంటారు అనేది. అయితే మరి ఈ ఆడిటరు బుచ్చిబాబు ఎవరైతే ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని సిబిఐ భావిస్తుందో, మరి ఆడిటరు ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత సంబంధించినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని సిబిఐ అధికారులు ఇంకా ఎవరైనా దీంతో సంబంధం ఉన్న వారిని మరి ఈ కేసులో చేర్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇతనికి నోటీసులు ఇచ్చి మళ్ళీ ఇతన్ని అరెస్ట్ చేయడమా, లేకపోతే ఇంకా ఈ కేసులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక రోజు రోజుకు ఈ కేసు వ్యవహారం మాత్రం ఆసక్తిని కలిగిస్తుంది. రమణ కుమార్, అంటే ఒక రకంగా పథకం ప్రకారమే ఉచ్చు బిగిస్తున్నారా అనే అనుమానాలు కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే క్రమక్రమంగా కూడా కవిత చుట్టూ ఇది ఇప్పటికే 8వ అరెస్ట్, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం పైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణను మరింత దాన్ని వేగవంతం చేయడమే కాకుండా దీనిలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ కేసులు అరెస్ట్ చేయడము, లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం విచారణ పేరుతో సిబిఐ అధికారుల ముందుకు కార్యాలయం ముందుకు తిప్పడం అనేది జరుగుతుంది అనేది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉన్న వాళ్ళు కానీ. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రధానంగా ఇదంతా కూడా నడుస్తుంది కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వీళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల సమయానికి
ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణాన్ని పొలిటికల్ గా క్రియేట్ చేయడం, లేకపోతే వీళ్ళు ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల నాటికి వీళ్ళు కీలకంగా క్రియాశీలకంగా రాజకీయాలలో వ్యవహరించకుండా ఏదైనా ఇబ్బంది పెట్టడం, అవసరమైతే అరెస్ట్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతాయని ఒక అంచనాతో అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నారు. గతంలో కూడా సిబిఐ అధికారులు విచారణకు వచ్చినటువంటి సమయంలో కవిత మాట్లాడిన మాటలను బట్టి కూడా చూస్తే మనకు అర్థమవుతుంది, మహా అయితే ఏం చేస్తారో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా, జైలుకైనా వెళ్ళి వస్తాం కానీ మాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి ఒక మాట కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ 2-3 నెలల సమయానికి, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో ఎవరెవరికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నాయో, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవిత అంటే ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ టార్గెటెడ్ గా పాలిటిక్స్ చేస్తుంది కాబట్టి మరి కవితను ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం. ఇబ్బంది అంటే విచారణలో భాగంగా ఆమెను విచారణకు పిలవడం, 1-2 సార్లు 3 సార్లు విచారణకు పిలవడం అవసరమైతే మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే అది మరింత కీలక పరిణామంగా మారుతుంది, అది పాజిటివ్ అవుతుందా లేకపోతే నెగిటివ్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకొని పొలిటికల్ సింపతి పొందే అవకాశం ఉంటుందా, ఇట్లాంటివన్నీ బేరీజ్ చేసుకొని కూడా ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. సరే సిబిఐ కేంద్ర ప్రభుత్వం వేరువేరని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మేరకే సిబిఐ అధికారులు వివరిస్తున్నారన్నది ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ రమణ్ కుమార్, థ్యాంక్ యూ.